తాజా 30. ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం విగ్రహారాధన చేయరు, కానీ తెలుగునాట ఒక్క చోట మాత్రం ఉగాది రోజున ముస్లింలు ఆలయంలో పూజ చేస్తారు. ఆ ఆలయం దేవుని గడప అయిన కడప పట్టణంలో ఉంది. ఉగాది పర్వదినాన ఇక్కడి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుంటారు. ఆలయంలోని స్వామివారిని, పద్మావతి అమ్మవార్లను దర్శించుకుని దేవుడి ఆశీర్వాదం పొందుతారు. స్వామికి పూలు, బియ్యం, ఇతర ధాన్యాలు, బెల్లం, చింతపండు, మిరపకాయలు, చెరుకుగడలు, వేపకాయలు, కూరగాయలు సమర్పిస్తారు. కొబ్బరికాయ కొడతారు. ఎందుకు కడపలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి సంప్రదాయం వచ్చింది? ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చూద్దాం. వెంకటేశ్వర స్వామి ఇద్దరు వారియల్లో ఒకరైన బీబి నాంచారమ్మ ముస్లిం మహిళ. ఇందువల్ల ముస్లింలు శ్రీవారిని తమ అల్లుడిగా భావిస్తారు. ఉగాది రోజున తెలుగునాట అల్లుళ్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది కదా, శ్రీవారికి కూడా అలాంటి ప్రాధాన్యాన్ని ముస్లింలు ఇస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు శ్రీవారి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఈరోజు అంటే మార్చి 29న హిందువుల కంటే ముస్లింలే ఎక్కువ మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం విశేషం. ముస్లిం మహిళలతో పాటు పురుషులు కూడా దేవుడికి హారతి ఇచ్చి తీర్థం తీసుకుంటారు, ప్రసాదం స్వీకరిస్తారు, శటగోపాన్ని కూడా అంగీకరిస్తారు. ఓ ముస్లిం పెద్ద ఆయన ఈ ఆచారం గురించి ఇలా వివరిస్తున్నారు. ఉగాది రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుంటాం, తలస్నానం చేస్తాం, ఆ రోజు మాంసం ముట్టం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేస్తామని చెప్పారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది, ఆ మాటకు ఈ దేవుని గడప నిలువెత్తు సాక్ష్యం.